తుని గర్భవతి. తన భర్త పొరుగురెళ్తాను జాగ్రత్తగా ఉండు అని తనని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళాడు. రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు తన భర్త బ్రూస్లీ వస్తూ పోతూ ఉండేవాడు. ఒకరోజు భర్త ఇంటికొచ్చినప్పుడు తుని ఇలా అంటుంది, ఏమండి ఇప్పుడు నాకు నెలలు నిండాయి, ఈ సమయంలో నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళడం అంత మంచిది కాదు, మీరు కొద్ది రోజులు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండండి. అందుకు భర్త, ఆ అదెలా కుదురుతుంది, చాలా కష్టం, సర్లే నేనేదో ఒకటి చేస్తాలే, నువ్వేం కంగారు పడకు అని అంటాడు. తుని చాలా బాధగా తన మనసులో, ఎందుకో నా భర్త ప్రవర్తనలో చాలా మార్పు కనబడుతుంది, ఇలా మాట్లాడతాడని నేను అస్సలు ఊహించలేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి సమయంలో తనను వదిలిపెట్టి భర్త వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత బ్రూస్లీ తునికి ఒక ఉత్తరం రాశాడు. ఫలానా రోజు ఫలానా తారీఖు ఫలానా సమయం నువ్వు కొండ ప్రాంతానికి రావాలి, నీకొక అద్భుతమైన బహుమతి ఇస్తాను అని రాసుంటాడు. అందుకు తను, ఏంటి నా భర్త ఇలా ఉత్తరం రాశాడు, బహుమతి ఏంటి అని ఊరుకుంటుంది. సమయం రానే వచ్చింది. భర్త చెప్పినట్టుగానే తాను ఆ ప్రదేశానికని వెళ్తుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇంతలో డోరా పిచ్చుకని పెళ్లి చేసుకుని భర్త కనబడతాడు. వాళ్ళిద్దరిని చూసి, ఏమండి ఎంత పని చేశారు మీరు, ఎందుకిలా చేశారు, మీకు నేను భార్యనన్న సంగతే మర్చిపోయారా? అందుకతను, ఓసే పిచ్చితుని, నీకు విషయం చెప్పడానికి ఇక్కడికి రమ్మన్నాను, ఈ అమ్మాయికి వినబడదు కనబడదు, డబ్బు మాత్రం చాలా ఉంది, ముందు వెనక ఎవరూ లేరు, ఈ మధ్యనే వాళ్ళ నాన్న చనిపోయాడు, అందుకే డబ్బు కోసం పెళ్లి చేసుకున్నా, ఇది ఒక మూలన పడుంటుంది, మనం సంతోషంగా ఉండొచ్చు. అందుకు తను, తప్పండి ఇది చాలా పెద్ద తప్పు, డబ్బు కోసం తనని మోసం చేయడం అలాగే నన్ను కూడా మోసం చేయడం చాలా పెద్ద పొరపాటు, మీరు చేస్తుంది సరైంది కాదు, ఈ పాపంలో నన్ను పాలుభాగస్వామిగా చెయ్యకండి, మీకు దండం పెడతాను అని అంటుంది. అందుకతను, ఏ నోరు ముసుకొనుండవే, ఎంతకాలమని మనం ఇబ్బందులు పడుతూ ఉంటాము, నేను చెప్పినట్టుండు లేదంటే నీ దారి నువ్వు చూసుకో అని అంటాడు బ్రూస్లీ కోపంగా. తుని చాలా కోపంగా, నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఈ విషయాన్ని అందరికీ చెప్తాను అని అంటుంది. అందుకు భర్త చాలా కోపంగా, ఓ అవునా అందరికి చెప్తావా, ఎలా చెప్తావో నేను చూస్తాను అని ఆమెను అక్కడే ఉన్న పెద్ద గోతిలోకి విసిరేస్తాడు. పెద్దగా కేకలు వేస్తూ తుని అక్కడే మరణిస్తుంది. ఇక అతను డోరాని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అదంతా చూస్తున్న మహి అనే గద్ద కంగారు పడుతూ ఆ గోతిలోకి వెళ్లి చూస్తే అప్పటికే తను మరణించినట్లు తెలుస్తుంది. కాని కడుపులో ఉన్న బిడ్డని తను బతికించాలి అని కడుపుని చీల్చి బిడ్డని బయటికి తీస్తుంది. తన మనసులో, ఈ బ్రూస్లీ అన్యాయంగా నా స్నేహితురాల్ని చంపేశాడు, రే బ్రూస్లీ అన్యాయంగా నా స్నేహితురాల్ని చంపేశావు కదా, నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను అని ఆ బిడ్డని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. డోరాకి చెవులు కళ్ళు కనిపించవు కాబట్టి ఒక పని మనిషి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలోనే మహి కనబడుతుంది. అది మంచి అవకాశంగా భావించిన మహి వెంటనే పని మనిషిగా అక్కడ చేరుతుంది. అక్కడే పని చేసుకుంటూ చూసుకుంటూ ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా తను ఏదో మందు తయారు చేసి డోరాకివ్వడం చేస్తూ ఉంటుంది. చిన్నగా డోరాకి చెవులు వినబడడం జరుగుతుంది. అప్పుడు మహి, నువ్వు అనుకున్నట్టు నీ భర్త మంచివాడు కాదు, పెద్ద కుట్ర చేశాడు నాకు బాగా తెలుసు అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలు విని తను ఏడుస్తూ, నా భర్త ఇలాంటి వాడని నేను ఊహించలేదు, మీరు నాకు మందిచ్చి మంచి పని చేశారు, త్వరగా నా కళ్ళు కూడా వచ్చేలా చేయండి, ఆ తర్వాత నేనేం చేయాలో చెప్తాను అని అంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత తన కళ్ళు కూడా కనబడతాయి. భర్తకు ఆ విషయం తెలుసుకుని ఎంతగానో సంతోషపడతాడు. అప్పుడు మహి చేతిలో ఉన్న ఆ బిడ్డని ఆమె తీసుకుని, ఈ బిడ్డ నాకు కావాలి, ఈ బిడ్డ పేరు మీద ఆస్తి మొత్తం రాసిస్తాను, నా బిడ్డగా పెంచుకుంటాను అని అంటుంది. అందుకతను, ఏయ్ నీకేమన్నా మతిపోయిందా, పని మనిషి బిడ్డను పెంచుకోవడం ఏంటి,
అని అంటాడు బ్రూస్లీ. అందుకు మహిగద్ద, క్షమించాలి, తను నా బిడ్డ కాదు, మీ బిడ్డే, మీరే చేతులతో చంపేసిన తుని కడుపులోని బిడ్డ అని చెప్తుంది. అందుకతని కోపంగా, ఇదంతా అబద్ధం, నేనెలాంటి తప్పు చేయలేదు అని అంటాడు. అందుకు భార్య, మీరు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసండి, మీ స్వార్థం కోసమే ఇదంతా చేశారు, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టకూడదు, ఎవరక్కడ, అతన్ని చీకటి గదిలో బంధించండి అని అంటుంది. అక్కడున్న కొన్ని పక్షులు వచ్చి ఆ వ్యక్తిని చీకటి గదిలో పడేస్తాయి. అతను, వదిలిపెట్టండి, దయచేసి నన్ను వదిలిపెట్టండి అంటూ కేకలేస్తాడు. అప్పుడు డోరా, జీవితకాలం అంతా నువ్వు ఇక్కడే ఉండాలి, పెట్టింది తింటూ బ్రతుకు, ఒక నిండు ప్రాణాన్ని తీసినందుకు, స్వార్థంతో నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నందుకు నీకు ఇదే శిక్ష అంటూ అతన్ని అక్కడే ఉంచుతుంది. తుని బిడ్డని తన సొంత బిడ్డలా చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది. ఒక అడవిలో మహి అనే ఒక గద్ద ఉండేది. మహి గద్ద చాలా గంభీరంగా భయంకరంగా ఉండేది. గద్దని చూసి అడవిలో మిగిలిన పక్షులు చాలా భయపడుతూ ఉండేవి. అదే అడవిలో తూని అనే పక్షి కూడా నివసిస్తుండేది. తనకి ఉన్న ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. అడవిలో అనుకోకుండా చెట్లు ఎండిపోతూ ఉన్నాయి. తూనికి అడవిలో పండ్లు దొరకడం కరువైపోయింది. ఒకరోజు అడవంతా ఆహారం కోసం ఎంత తిరిగినా ఎక్కడా ఆహారం దొరకకపోవడంతో అలసిపోయి ఎండిపోయిన చెట్టు కింద కూర్చుని ఇలా అనుకుంటుంది. ఏంటి, కొన్ని రోజుల కింద వరకు అడవిలో ఏ చెట్టు చూసినా పచ్చదనంతో ఉండేది, కానీ ఇప్పుడు అడవంతా కదిలించినా కూడా ఒక్క పండు కూడా దొరకడం లేదు. ఇలా అయితే అడవిలో పక్షుల పరిస్థితి ఏంటి, ఏం తిని బ్రతకాలి, నా పిల్లల ఆకలి ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి చిచ్చుకాకి వస్తుంది. చిచ్చుకాకి నడవలేక పూర్తిగా అలసిపోయి వచ్చి తూనికాకి దగ్గర పడిపోతుంది. తూని వెంటనే చిచ్చుకాకి దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లు తాగించి, ఏమండి చిచ్చు, నీకు ఏంటి ఇలా అయ్యావు, పొద్దున్నుంచి ఆహారం కోసం తిరుగుతున్నాను కానీ ఎక్కడా నాకు ఆహారం దొరకలేదు, తిరిగి తిరిగి ఇలా అయ్యాను అని అంటూనే పడిపోయి చనిపోతుంది. తూని వెంటనే చిచ్చుకాకిని ఒక దగ్గర పూడ్చిపెట్టి తనలో తాను ఇలా అనుకుంటుంది, అమ్మో ఇలాంటి పరిస్థితి నాకు వస్తే నా పిల్లల గతి ఏమవుతుందో అని ఆలోచిస్తేనే నాకు చాలా భయంగా ఉంది, ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి నిన్ను తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ అడవిలో తిరుగుతూ ఉండగా తూని పిచ్చుకకి మహిగద్ద గుర్తుకొస్తుంది. మహిగద్ద ఎంత హింసించినా సరే నా పిల్లల కోసం తన దగ్గర పని చేయాలి, తన దగ్గరైతే ఏదో ఒక పని దొరుకుతుంది, తప్పదు అని అనుకుంటూ మహిగద్ద ఇంటికి వెళ్తుంది తూని. మహి, నీ దగ్గర ఏమైనా పని ఉంటే నాకు ఇస్తావా, నాకు ఇద్దరు పిల్లలున్నాయి, అడవిలో ఎంత వెతికినా ఎక్కడ కూడా ఆహారం దొరకడం లేదు, ఎలాగైనా నువ్వే ఏదో ఒక పని ఇప్పించి పుణ్యం కట్టుకో, నాకు డబ్బులు కూడా అవసరం లేదు, నాకు నా పిల్లలకి రెండు పూటలా తిండి పెడితే చాలు అని అంటుంది. తూని మాటలు వినగానే మహి తనలో తాను ఇలా అనుకుంటుంది, తానే తన అంతటి తాను వచ్చి నావలలో చిక్కుతానంటే ఎందుకు వదిలిపెడతాను అని అనుకుని తూనితో, చూడు తూని, నువ్వు నా ఇంట్లోనే ఉంటూ నేను ఏ పని చెప్పినా చెయ్యాలి, నా పిల్లలు ఏడుస్తున్నారు, నా ఒంట్లో బాగోలేదు, తర్వాత చేస్తా, ఇలాంటి సాకులు చెప్పొద్దు నాకు, అలా అయితేనే పనికిరా రేపటి నుంచి అని అంటుంది. తూని పిచ్చుకకి వేరే ప్రత్యామ్నాయం లేక మహిగద్ద చెప్పిన షరతులకు ఒప్పుకొని మహి దగ్గర పనికి వెళ్తుంది. తూని పిచ్చుక ఇంటికి వచ్చినప్పటి నుంచి మహిగద్ద ఒక్క నిమిషం కూడా విశ్రాంతి ఇవ్వకుండా తూని పిచ్చుకకి ఏదో ఒక పని చెబుతూనే ఉంటుంది. తూని పిచ్చుక కూడా తన పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూనే ఉంటుంది. ఒకరోజు తూని పిచ్చుక పొలం దున్నిస్తూ ఉంటుంది. ఎంత కష్టమైనా తూని పిచ్చుక కాదనకుండా చేస్తూ ఉంటుంది. అలా కొంతకాలం గడిచిపోతుంది. అడవిలో కరువు కూడా పెరిగిపోతూ ఉంటుంది. మహిగద్ద దగ్గర ఉన్న డబ్బులు ఆహారం కూడా అయిపోతుంది. కొంతకాలానికి మహిగద్ద దగ్గర ఆహారం పూర్తయిపోవడంతో మహిగద్ద మనసులో దురాలోచన ఒకటి వచ్చింది, అడవిలో ఎక్కడా కూడా ఆహారం లేదు, నా ఇంట్లో కూడా ఆహారం లేదు, ఏదో ఒక వంక చెప్పి తూని పిచ్చుకుని బయటికి పంపించి తన పిల్లల్ని తినేసి ఈరోజుకు నా ఆకలి తీర్చుకుంటాను అని చెప్పి మహిగద్ద తూని పిచ్చుక దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, తూని, ఇంట్లో ఆహారం అంతా అయిపోయింది, నువ్వు ఒకసారి అడవిలోకి వెళ్ళి అడవంతా తిరిగి ఎక్కడైనా కొంత ఆహారం దొరికినా పట్టుకునిరా, అడవంతా కరువుతో అల్లాడిపోతుంటే ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకి, అయినా మీ మాట ప్రకారం వెళ్ళి వస్తాను
అని అడవిలోకి వెళ్తుంది తూని. తూని పిచ్చుక వెళ్ళగానే మహీ గద్ద పొయ్యి పెట్టి దానిలో గిన్నెలో నీళ్లు పెట్టి తూని పిచ్చుక పిల్లల్ని అందులో వేయడానికి అంతా సిద్ధం చేసుకుంటుంది. కొంతసేపటికి పిల్లల దగ్గరికి వెళ్ళి రెండింటిని పట్టుకుని వచ్చి వేడి నీటిలో వేసి కలుపుతూ ఉంటుంది. సరిగా అప్పుడే తూని పిచ్చుక అక్కడికి వస్తుంది. నీటిలో నిర్జీవంగా చనిపోయిన తన పిల్లల్ని చూసి లవోదిబోమని ఏడుస్తూ ఉంటుంది. నీ రాక్షసత్వం గురించి అడవిలో పక్షులకి ఇప్పుడే చెప్పి వస్తాను. ఈ రోజు నీ అంత తెలుస్తాను. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నా పిల్లల ఉసిరి తీసుకుంటావా అని కోపంతో బయటకు వెళ్తున్న తూని పిచ్చుకని పొయ్యిలో మండుతున్న కట్టె తీసుకుని కొడుతుంది మహి. తూని పిచ్చుక అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తుంది. నా గురించి అడవుల పక్షులకు చెప్తావా? ఇప్పుడు వెళ్ళి చెప్పు, నువ్వు నా దగ్గరికి వచ్చిన రోజే నీ చావుని నువ్వు కొని తెచ్చుకున్నావు అని తూని పిల్లల్ని తిని తన ఆకలి తీర్చుకుంటుంది. పిల్లల ఆహారం తీర్చడానికి మహీగద్ద దగ్గరికి వచ్చింది తూని. కాని ఇప్పుడు తల్లి లేదు, పిల్లలు కూడా లేరు.